Hi, hello friends, welcome to Hetu channel. Ivala video lo nenu oka new saree kuchu design e vidhanga stitch cheskovalo chupistunnanu. First aithe manam 1 inch gap isthunnanu kuchu ki, tarvata 0.3 mm malli 0.3 mm malli 1 inch maniki mottham ila aithe measure cheskovali. First measure cheskon marking ichukovali. Tarvata oka 12 strands isukuntunnanu silk thread. దీంతో తో బ్యాక్ సైడ్ నుంచి ఇలా పైకి స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి ఆ నీడిల్ని మిడిల్లోకి తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నీడిల్కి చూడండి, ఇలాంటి రైస్ బీడ్స్ లాగా ఉండేవి ఉంటాయి, వాటిని నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు ఒక 3 inch లెంత్ ఉండేలాగా చూసుకొని ఈ థ్రెడ్స్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మళ్ళీ దానికి నాట్ వేసుకొని ఇప్పుడు 0.3 అయితే మనం గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్కి ఇలా మళ్ళీ ఫస్ట్ మనం అయితే ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి నీడిల్ని మిడిల్లోకి వచ్చే విధంగా స్టిచ్ చేసి సేమ్ మనం ఫస్ట్ 3 inch లెంత్ ఇచ్చాం కదా, సేమ్ అలాగే అంతే లెంత్ ఇచ్చి ఈ థ్రెడ్స్ని మనం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ దానికి బీడ్ అయితే అవసరం లేదు. సేమ్ మళ్ళీ నాట్ వేసుకొని మళ్ళీ 0.3 mm గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్కి కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి నీడిల్ని మిడిల్లోకి తీసుకొని ఈ విధంగా లాక్ చేశాను. మళ్ళీ ఈ చివరిలో ఇంకొక బీడ్ అనేది వస్తుంది. మనం ఫస్ట్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ లాస్ట్లో కూడా ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో మాత్రం బీడ్స్ స్టిచ్ చేయకూడదు. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఆ థ్రెడ్స్ని రెండు పార్ట్స్గా చేసుకొని ఈక్వల్ పార్ట్స్గా ఈ విధంగా పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు 2 strands జరిగే థ్రెడ్తో ఫస్ట్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆఫ్ థ్రెడ్స్ని ఈ థ్రెడ్స్లోకి తీసుకొని మళ్ళీ ఈ రైస్ బీడ్ని ఇటువైపు ఈ నీడిల్ ఈ థ్రెడ్స్కి ఇన్సర్ట్ చేశాను నీడిల్తో. మళ్ళీ సేమ్ ఇటువైపు ఉన్న ఆఫ్ థ్రెడ్స్ కూడా ఈ 2 strands సరే థ్రెడ్ ఉంది కదా, దాంతో ఈ బీడ్ని ఈ థ్రెడ్స్కి ఇన్సర్ట్ చేశాను. ఈ విధంగా ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి బీడ్స్ని. ఇప్పుడు ఇటువైపు ఫస్ట్ది మళ్ళీ మిడిల్లో ఉన్న హాఫ్కి తీసుకున్న థ్రెడ్స్ని రెండింటినీ కలిపి మళ్ళీ ఈ రైస్ బీడ్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టిచ్ చేసాము కదా ఆ బీడ్, మళ్ళీ మిడిల్లో 2 పార్ట్స్ చేసుకొని 2 బీడ్స్ స్టిచ్ చేసాం కదా, అందులో ఒక బీడ్కి ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీడ్స్ని కలిపి ఈ జరీ థ్రెడ్లోకి తీసుకొని మళ్ళీ ఈ 2 బీడ్స్ కూడా ఇంకొక బీడ్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 థ్రెడ్స్ని వీటిని బీడ్స్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ 2 థ్రెడ్స్కి ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఈ బీడ్స్ దగ్గరగా వచ్చేలాగా నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకొని ఒక నీడిల్ ఏదైనా ప్లేస్ చేసుకొని ఇలా నాట్ వేసుకుంటే మనకి బీడ్స్కి దగ్గరగా వస్తుంది నాట్. ఇప్పుడు 150 strands సిల్క్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను నేను, వాటిని కుచ్చు కట్టుకుంటున్నాను. మనకి కుచ్చు లెంత్ అయితే ఎంత అయితే కావాలో అంత ఉండేలాగా చూసుకొని కుచ్చు అయితే మనం కట్టుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 strands జరీ థ్రెడ్ తీసుకొని ఇలా కింది నుంచి మిడిల్లోకి పైకి స్టిచ్ చేసుకొని ఒక లాక్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇలా 1 లాక్ వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ నీట్గా చుట్టి బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని మిడిల్లో నుంచి కిందికి స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కుచ్చు లెంత్ ఎంత కావాలో ఒకసారి టేప్తో చూసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని అనేది మనం కట్ చేసుకోవాలి. నేను 1 inch కన్నా కొంచెం తక్కువగా కుచ్చు లెంత్ పెడుతున్నాను.
ఇలా కట్ చేసేసుకుంటే మనకి శారీ టౌజల్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏమైనా కొత్తగా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.